तेलंगाना एक सपना था, तेलंगाना ఒక స్వప్నం, తెలంగాణ ఒక స్వప్నంగా ఉండేది. గరీబో కా సపనా, కిసానో కా సపనా, మజ్దూరో కా సపనా, కమ్జోర్ లోగో కా సపనా. నిరుపేదలకి, రైతులకి, అందరికి తెలంగాణ రాష్ట్రం ఒక స్వప్నంగా, ఒక కలగా ఉండేది. ఆర్ 9 సాల్ కే లియే టిఆర్ఎస్ నే ఇస్ సపనే కో కుచల్నే కా కామ్ కియా. 9 ఏళ్ల పాటు టిఆర్ఎస్ ప్రభుత్వం ఈ కళని ధ్వంసం చేసింది, నాశనం చేసింది. ఆపనే కోయి సపనా దేఖా థా ఆర్ టిఆర్ఎస్ నే కుచ్ ఔర్ కర్ డాలా. మీ కళ ఒకటి ఉండే, టిఆర్ఎస్ పార్టీ దానికి వ్యతిరేకంగా చేసింది. ఔర్ అబ్ టిఆర్ఎస్ పార్టీ నే అప్నా నామ్ బదల్ దియా. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ పేరే మార్చుకున్నారు. నయా నామ్ లాయ్ హే బిఆర్ఎస్. టిఆర్ఎస్ కి కొత్త పేరు బిఆర్ఎస్. मतलब बीजेपी रिश्तेदार समिति. बीआरएस अंटे बीजेपी रिश्तेदार समिति, बीजेपी की बंधुल पार्टी. चीफ मिनिस्टर सोचते हैं कि वो तेलंगाना के राजा हैं. मुख्यमंत्री केसीआर तेलंगाना के ऊपर राज का भाविस्तुटाड़ू कि तेलंगाना उनकी जागीर है, उनकी है. तेलंगाना ने जागीर अनुकुटाड़ू. भ्रष्टाचार में आपके चीफ मिनिस्टर ने कोई कमी नहीं छोड़ी. अवनीति लो मुख्यमंत्री ये दी चाला 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 अवनीति तोसुकुन्नाडु. कलेश्वरम प्रोजेक्ट में 1,00,000 करोड़ रुपए उन्होंने लिया, छीना. कालेश्वरम प्रोजेक्ट लो 1,00,000 करोड़ रुपए लो अवनीति जरिगिंदी. धरनी पोर्टल के बारे में आपने मुझे भारत जोड़ो यात्रा के समय समझाया. ధరణి విషయం, ధరణి భూముల విషయం నేను భారత్ జోడో యాత్ర చేసినప్పుడు మీరందరూ నాకు చెప్పారు కి చీఫ్ మినిస్టర్ ఆప్కి జమీన్ కిస్ ప్రకార్ సే చీన్తే హై. ధరణి ద్వారా ముఖ్యమంత్రి ఏ విధంగా భూములు దోచుకుంటున్నాడో మీరు నాకు చెప్పారు. మిషన్ కకటియా మే ఉనే జబర్దస్త్ భ్రష్టాచార్ కియా. మిషన్ భగీరథలో 1,000 కోట్లు దోచుకున్నారు. समाज के हर सेक्टर को, हर सेक्टर से उन्होंने कुछ ना कुछ चोरी किया है. समाज लो अन्य रंगाल नुंची मुख्यमंत्री केसीआर गारु दोचुकुन्नारु. किसानों से, दलितों से, आदिवासियों से, युवाओं से, सबसे आपके चीफ मिनिस्टर ने धन छीना है. रैतुल नुंची, दलितुल नुंची, आदिवासियों नुंची, సమాజంలో అన్ని వర్గాల నుంచి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దోచుకున్నాడు. మగర్ టిఆర్ఎస్ ఔర్ ఆప్కే చీఫ్ మినిస్టర్ నే బీజేపీ కి బి టీమ్ కా కామ్ కియా. పార్లమెంట్ లో మీ ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ బీజేపీ కి బి టీమ్ గా పని చేసిండు. జబ్ హమ్నే కిసాన్ బిల్ కా ముద్దా ఉఠాయా తో పార్లమెంట్ మే టిఆర్ఎస్ నే బీజేపీ కి పూరి మదద్ కి. రైతుల బిల్లు, ఫార్మర్స్ బిల్లు పార్లమెంట్ లో కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది, టిఆర్ఎస్ పార్టీ బీజేపీకి మద్దతు పలికింది. జో బి నరేంద్ర మోదీజీ చాతే హై ఆప్కే చీఫ్ మినిస్టర్ ఉన్కే లియే కర్ దేతే హై. నరేంద్ర మోదీ గారు ఏ నిర్ణయం తీసుకున్నా మీ ముఖ్యమంత్రి కేసీఆర్ దానికి సమర్థిస్తున్నాడు. క్యూకి నరేంద్ర మోదీకి హాత్ మే ఆప్కే చీఫ్ మినిస్టర్ కా రిమోట్ కంట్రోల్ హై. ఎందుకంటే కేసీఆర్ ఒక రిమోట్ కంట్రోల్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల్లో ఉంది కాబట్టి. బాయిలర్ బోర్లర్ నీళ్లు ఉంటే నాకు పోసింది, ధైర్యం ఉంది. కాలేశ్వరం వస్తాయి నీళ్లు, మా కేసీఆర్ ఇస్తాడు మాకు అని నమ్మకం పోతే కొంతమంది నాకు పోసేసింది, ధైర్యంగా పోసింది. పాత రోజులు అయితే మనం ముఖాన్ని మొగులు పెట్టి ఇంతనే వేసుడావద్దా వేసుడావద్దా అని చూపు. ఇంతకుముందు బాగానంతా మన దగ్గర పత్తి చేనులో మక్క చేనులో ఉంటుంది, అంతా రెయిన్ ఫెడ్ వర్షాధారిత పంటలే ఉండేవి. ఇప్పుడు ధైర్యం ఉండేది కదా, కరెంట్ సంగతి ఉండకు, నీళ్లు ఉండకు, ఏమున్నా ఇంకా బక్కలు పట్టు వేస్తాం. చాలా సార్లు ఒకసారి 10 రోజులు 20 రోజులు డ్రై స్పెల్ వస్తే ఆ వేసిన మక్క అన్ననే మాడిపోతుండే, మక్క మాడిపోవు, పత్తి మాడిపోవు, గింజలు అన్నే పోతుండే, మళ్ళోసారి దున్ని మళ్ళీ వేసుకున్న పరిస్థితులు కూడా ఉంటుండే. ఇది గతంలో ఉన్నటువంటి బాధలు. ఇలా పరిస్థితి ఉందా? ఎంత ధైర్యంగా మా రైతులు చక్కగా నారు కోసుకున్నారు.
రెండో పంటకు రెండు పంటలు తీసుకున్నారు బ్రహ్మాండంగా. అంటే ఇవాళ నీళ్లకు కాలంతో నిమిత్తం లేకుండా నీళ్లు ఇస్తున్నాం, కరెంట్ బాధలు లేకుండా ఇవాళ కేసీఆర్ కరెంట్ ఇచ్చింది. కొంతమంది అనుకుంటున్నారు కరెంట్ ఏదో ఫ్రీ వచ్చింది, ఒకటినే వచ్చింది ఆ కరెంట్. ముఖ్యమంత్రి గారు మీరు ఒక పంట కరెంట్ తీసుకున్నారు, ఒక పంట తీసుకున్నారంటే ఒక్కొక్క పంట మీద ఒక్కొక్క మోటార్ మీద ఏడాదికి 25,000 రూపాయలు ప్రభుత్వం మీ పేరు మీద కడతారు. మీకు 24 గంటల ఫ్రీ కరెంట్ వస్తుందంటే మీరు కట్టాల్సిన కరెంటు బిల్లు ఒక బోర్ మీద 25,000 రూపాయలు ముఖ్యమంత్రి గారు కరెంట్ డిపార్ట్మెంట్ కడతా ఉన్నారు. ఇది రైతులు గమనించాలి. ఇలా ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి సాయం వచ్చాయి, ఒక మోటార్కి 25,000 రూపాయలు గవర్నమెంటే కరెంట్ డిపార్ట్మెంట్ కట్టే, పండిన పంట గింజ లేకుండా కాంట పెట్టి కొనబట్టే, ఇలా కొన్న వాళ్ళు వాస్తవానికి నూకలైతున్నాయి. యాసంగి పంట నూకలై చారణ మంత్రం తుట్టి అవుతున్నది. ఢిల్లీడేమో బియ్యమే పెట్టారు నూకలు తీసుకొని అంటాడు. మనం బియ్యం పెడితే క్వింటల్ మీద ఒక 25 కిలోల నూకలు, ఆ నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం మన కేసీఆర్ భరిస్తా ఉన్నారు. రైతు నష్టపోవద్దని నూకల ఖర్చులు ప్రభుత్వం భరించింది, కరెంటు ఖర్చు ప్రభుత్వం భరించింది, పెట్టుబడి సాయం ప్రభుత్వం ఇచ్చింది, ఇవాళ స్ప్రింక్లర్ల రూపంలో సాయం చేసింది. ఎన్ని రకాలుగా జరిగిందో ప్రతి రైతు కూడా దయచేసి ఆలోచించాలని చెప్పి నేను చెప్తాను. కొంతమంది వచ్చి ఎన్నికల కోసం ఆపద మొక్కలు మొక్కరు, నోటికి వచ్చినట్టు మొక్క దండం పెట్టాలి, అది నోటికి మొక్కాలి. కానీ నిజంగా చేసేటోళ్ళకి బరువు తెలుస్తుంది అన్నట్టు ఇవాళ జరిగింది నిజం కాదా? మరి అంతకుముందు ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండే ఎందుకో 7 గంటల కరెంటు కూడా దిక్కులేకపోయాయి. దొంగరాత్రి కరెంటు, కాలిపోయే మోటార్లు, గంట గంటకు ట్రిప్ అయ్యే కరెంటు, మరి ఆ రోజు సాధ్యం కానీ ఇవాళ ఎందుకు సాధ్యమైంది? ఆనాడు కేసీఆర్ లాంటి నాయకులు లేడు కనుక కరెంటు రాలేదు. ఇలా కేసీఆర్ ఉన్నది కనుక 24 గంటల కరెంటు వచ్చింది. నేను మహారాష్ట్రకు పోయినా మొన్న షోలాపూర్ పోతే అకాడమిక్ ఇంట్రెస్ట్ తో ఆకుంటూ ఆకుంటూ మధ్యలో రైతుల్ని పలకరించిన 7 కూడా 6-7 గంటల కరెంటు వస్తుంది. ఎక్కడ కూడా ఇయ్యాలని కూడా 6 గంటల, బొంబాయి ఉన్నది, పూణే ఉన్నది, ఏం తక్కువ లేదు. కానీ ఇవ్వాలని కూడా 6-7 గంటల కరెంట్ వస్తలేదు. ఒక్క తెలంగాణలో 24 గంటల కరెంట్ వస్తాము. రైతులు గమనించాలి. మనం ఏదో ఎండమావులే కాశపట్టే ఉన్నది పోయినట్టు అయిపోతుంది మన పరిస్థితి. న్యాయంగా ఇలా రైతు ఎంత మార్పు వచ్చిందో మీరే ఆలోచించండి. గంత మంచిగా నీళ్లు ఇచ్చి కరెంట్ ఇచ్చి కేసీఆర్ పంట పండిస్తే ఈ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా మొరుగుతున్నారో మీరే చూస్తున్నారు. వారి ఉండని ఎవరన్నా ఒక్కనాడు ఒక చెరువు మంచిగా చేసిరా? ఒక ఇంకా 50 ఏళ్ళు పరిపాలించినా మా కాళేశ్వరం రాకపోవు, మా పంట పండకపో. ఇలా 3 ఏళ్ల యుద్ధం లేక కొట్టాడి, ఇలా పని పూర్తి చేసి నీళ్లు బాధించింది నిజం కాదా? దయచేసి రైతులు గమనించాలి.